హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బ్రెడ్తో ఒక మంచి స్నాక్ ఐటెం చేయబోతున్నానండి. మన ఇంట్లో అందరికీ బ్రెడ్ అనేది అవైలబుల్గానే ఉంటుంది, సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఒక మంచి స్నాక్ అనేది చేసుకోవచ్చండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకోవాలండి, ఈ బ్రౌన్ ఎడ్జెస్ అనేవి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 స్లైసెస్ని కలిపి మధ్యలో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా 2 ఇలా సెట్ చేసుకోవాలండి. ఇలా నాకు ఎన్నైతే కావాలో అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా తీసుకున్నానండి. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే కొంచెం చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 2 రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. వామ్ వేసుకోవాలండి కొంచెం చిటికెడు. వామ్ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మొత్తం మనకి ఎంతైతే వాటర్ కావాల్సి వస్తాయో వాటర్ పోసుకొని మనం మంచిగా కలిపేసుకోవాలండి బ్యాటర్ పిండిలాగా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, చిన్న చిన్న క్యూబ్స్ని, వీటిని మనం ఏవైతే మిశ్రమం ఉన్నదో దానిలో డిప్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి ఆయిల్లో. ఇలా మంచిగా కాలిన తర్వాత విడిపోతాయండి అవే. సో బ్రెడ్ కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి బయటికి. తీసేసుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి వేసుకున్నాను నేను. అలాగే అందులో ఒక కరివేపాకు రెబ్బ కూడా వేశానండి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చిలుకలు వేశాను. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. అలాగే 2 రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకున్నాను, 2 రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్ 3 వేసుకున్నానండి. సో ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ అనేది మిక్స్ చేసి వేసుకున్న వాటర్లో కొంచెం ఒక పించ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకోవాలండి ఇందులో. 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. అంతే, చాలా చాలా సింపుల్ అండి. సో ఇదండి ఈరోజు రెసిపీ. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.